రాష్ట్రంలో ఆక్వా అయితే చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే రోజులు పోయే కొద్దీ వైపుకి వెళ్ళిపోతున్నారు కాస్త ఈ ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలు పెరిగాక అంటే కూలీలు అంటే కూలీల సంఖ్య పెరగడం కాదు కూలీ మొత్తం పెరిగాక కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి దశలో ఒక ఎకరం పొలం వేస్తే నాట్లకి తడికి కోతలకి కూలీలకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా అక్కడ గిట్టుబాటుకో మామూలుగా అయితే కనుక ఇదివరకటి రోజుల్లో ఎట్లుండేదంటే వ్యవసాయానికి సంబంధించి ఓ నాలుగు అంటే అందరూ పల్లెల్లో వ్యవసాయ కుటుంబాలే ఒకరోజు ఒక కుటుంబపు మడిలో నాట్లు వేస్తే రెండవ రోజు వీళ్ళందరూ కలిసి రెండవ వాళ్ళ కుటుంబాలు అంటే అందరూ ఒక ఉమ్మడి వ్యవసాయాలు జరిగాయి ఆ రోజుల్లో ఇప్పుడు ఇళ్ళకొచ్చిన కోడళ్ళకి నాట్లు వేయడం రాదు అలాగే అదొక విరక్తిగా కూడా భావిస్తున్నారు ఇంకోటి వీళ్ళ వెళ్ళి విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ లేకపోతే రాజధానుల్లోనూ నగరాలలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా పల్లెల్లో నాట్లేయడానికి ఎవరు ఉంటారు కూలీల మీదనే ఆధారపడాలి కూలీల మీద ఆధారపడితే గిట్టుబాటు కాదు అదే వీళ్ళకి వీళ్ళు వేసుకున్నప్పుడు బాగానే గిట్టుబాటు అయ్యేది కూలీల మీద ఆధారపడితే కూలీ డబ్బులకు మించి గిట్టుబాటు అన్నటువంటి పరిస్థితి అవుతుంది దీంతోనే ఒక కీలకమైనటువంటి పని ఏం చేస్తున్నారంటే అనేక మంది రైతులు గోదావరి జిల్లాలోనే కాదు కృష్ణా గుంటూరు లాంటి చోట్ల కూడా ఆక్వా మీద వెళ్ళిపోతున్నారు ఆక్వ అయితే కనుక ఎక్కడైనా చెరువుల దగ్గరలో లేకపోతే కనుక నీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది బోర్లతోనైనా సరే వాస్తవంగా పర్మిషన్ లేకపోయినా పెట్టేసుకుంటున్నారు ఆ ఆక్వా విపరీతం అయిపోయింది ఇదివరకు ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలంటే కోనసీమ చక్కటి కొ కొబ్బరి చెట్లు ఇంకో వైపున వరి పంట అద్భుతంగా కనిపించేది ఇప్పుడు అనేకం చేపల చెరువులుగానే కనబడుతున్నాయి ఎందుకు అంటే ఇక్కడ దీంట్లో ఒక టీమును పెట్టేసుకుంటే చాలు పనికి వాళ్ళే చేసేస్తారు మొత్తం మిగతాది చేపలను వేయడము ఒకటి చూసుకుంటే తీసుకెళ్లేటప్పుడు వాళ్లే తీసుకుపోతారు కంపెనీలో కాబట్టి పెద్ద ప్రాబ్లం లేకుండా అయిపోయింది తక్కువ కూలీతో ఎక్కువ ఆదాయం మిగులుతుంది ఈ పద్దాకా కూడా అక్కర్లేదు కాపు వచ్చేటువంటి టైంలో మూడు నెలలు ఆరు నెలలు అట్లాగా టైమింగ్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దీంతో ఆక్వా మీదకి వెళ్ళే వాళ్ళ సంఖ్య దాదాపుగా ఇప్పుడు ఒకటికి పదిహేను అంటే వందకి పదిహేను మంది ఇప్పటికే ఆక్వా మీదకి వెళ్ళిపోయారు గోదావరి జిల్లాలో దాదాపుగా వందకి నలభై మంది వెళ్ళిపోయారు అలాంటి దశలో ఆక్వా యూనివర్సిటీ కావాల్సింది ఆక్వాక్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావాల్సి ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నేను సమీక్షించినటువంటిది అయితే భవిష్యత్తులో కొంతమేర ఉపయోగం కానీ వలన మనకి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతాయి వరి ఇప్పటికే తగ్గిపోతుంది అయితే దిగుబడి పెరిగింది కానీ సాగు చేసే భూమి తగ్గిందన్నటువంటి విషయం తేలిపోయింది ఆల్రెడీ అలాగే జరిగిపోతే భవిష్యత్తులో ఏమైపోతుంది ఆహార భద్రత అనేది భయాందోళనకరమైన అంశం